కొత్త షోస్ కోసం మిమ్మల్ని ఎవరన్నా అప్రోచ్ అయ్యారా, లేదంటే మీరు ఎవరన్నా అప్రోచ్ అయ్యారా ఇప్పుడు లేడీగా మారిన తర్వాత? నేను అప్రోచ్ అవుతున్నాను వాళ్ళు అంటే కొద్దిమంది అండి, అందరూ అప్రోచ్ అవ్వట్లేదు, కొద్దిమంది. కొన్ని ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నవి కొన్ని కంప్లీట్ చేశాను ఈ 3 మంత్స్లో. తర్వాత అండ్ నేను వేసేది లేడీ గెటపే కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, కొత్త ప్రాజెక్ట్స్ అయితే నేను దేనికి ఒప్పుకోలేదు మళ్ళీను. సో వెయిటింగ్ ఫర్ గుడ్ ఆఫర్ అంతే, ఏదైనా మంచి ఆఫర్ వస్తే చేస్తాను. నేనైతే అప్రోచ్ అవుతున్నాను కానీ కొన్ని సక్సెస్ అవ్వలేదు, ఒకటి సక్సెస్ అయింది అంతే. ఓకే, ఒకటి సక్సెస్ అయింది, ఒకటి సక్సెస్ అయింది అంతే. టీవీ షోస్ అవి కూడా లేదండి, సినిమా సినిమా టీవీ షోస్ ఇప్పుడప్పుడే నన్ను మళ్ళీ అది అప్రోచ్ అవ్వలేదండి. నన్ను బాగా బాధ పెట్టే విషయాలు ఏంటంటే చాలామంది నన్ను తీసుకొని కూడా కొంతమంది బ్యాక్గ్రౌండ్లో అంటున్నారంట, తనొద్దు తన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారంట. మరి ఎందుకు అంటున్నారో నాకు తెలియట్లేదు. అంటే మీరు ఇలా లేడీగా మారటం వల్ల మేబీ నాకు పక్కాగా తెలీదు, మేబీ వద్దంటున్నారంట, విన్నాను ఇది నా దాకా వచ్చింది. సో నేనేం అనుకోలేదు, ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది అనుకుంటే వాళ్ళకి నేను కావాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆఫర్ ఇస్తారనమాట. వాళ్ళ మనసులో లైక్ తను ఇదే అనుకుంటే ఇంకేం ఆఫర్ రాదు. సో నితిన్ భరత్ గారు కాకుండా జడ్జెస్ ఎప్పుడన్నా మీ గురించి ఇలా తెలిసిన తర్వాత ఎప్పుడన్నా మాట్లాడటం జరిగిందా మీతో, నాగబాబు గారు కానీ రోజా గారు కానీ? అసలు వాళ్ళకి తెలిసిన తెలుసు తెలియదండి నాకు. నేను మళ్ళీ సెట్కి అసలు నేను ఇది కూడా చూడలేదు నేను, అసలు ఎప్పుడు మళ్ళీ నేను ఎపిసోడ్స్ కూడా అసలు లేదండి, అసలు నేను చూడలేదు. కొన్ని వాళ్ళకి తెలుసండి మీరు ఇలా కంప్లీట్గా చేంజ్ అయిన విషయం? మేబీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే బాబు గారు అడిగారంట ఒకసారి ఇప్పుడు సాయి ఎందుకు రావట్లేదని. బట్ సంబడీ అక్కడ ఎవరో వేరే వాళ్ళే చెప్పారంట, చెప్తే బాబు గారు అన్నారంట మరి తీసుకోండి అండి అది ఇది అని చెప్పేసి. మళ్ళీ ఏమైందో మళ్ళీ నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదన్నమాట. సో నేను మళ్ళీ ఎవరికి అప్రోచ్ అవ్వలేదండి, అప్రోచ్ అయ్యింటే మేబీ అయ్యుండదేమో, బట్ అవ్వలేదు నేను అందుకని చెప్పేసి. ఫినాన్షియల్గా ఇప్పుడు ఎలా ఉందండి మీకు? లైక్ నేను బయట ఈవెంట్స్ చేసుకుంటున్నానండి, బయట షోస్తో అని పర్వాలేదు, నేను బిజీగానే ఉంటున్నాను. సో ఫైనాన్షియల్గా అంటే ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా ఏదో ఒక రోజు రావాల్సిందే, బట్ అంత ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, బాగానే ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను. ఉన్న కాడికి పేరెంట్స్ని చూసుకుని నేను హ్యాపీగానే ఉంటున్నానండి. ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు? కంప్లీట్గా మారిపోయిన తర్వాత మీ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది కూడా కొంత చేంజ్ అవుతుంది. అవునండి. ప్రజెంట్ మీరు అంటే మీ ఏమి ఏంటి అసలు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫర్దర్గా? నాకు చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే ఇష్టం అండి బాగా. సో ఐ వాంట్ బికమ్ ఏ గుడ్ మోడల్. సో మోడల్గా రానిద్దామని నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పటి కూడా నేను దాని గురించి అనే ట్రై చేస్తున్నాను. సో మేము చూడాలి ఇంకా ఎలా అవుతుందా అనేది. బట్ సో మెనీ క్వశ్చన్స్ అనమాట నాకే, అన్ని క్వశ్చన్ మార్కుల్లో ఉండిపోతున్నాయి ప్రతిరోజును. అంటే ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, ఈ రోజు ఒకలా ఉంటుంది రేపు ఇంకొకలా ఉంటుంది అనమాట, ఆ భయం ఎక్కువ ఉంటుంది నాలో అనమాట. సో దాని ద్వారా నేను ఎవరికి అసలు నేను ఎవరితో మాట్లాడటం కూడా చాలా వరకు తగ్గించుతాను అనమాట. లైక్ మా రిలేటివ్స్లో కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చాలా వరకు, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరూ పర్మనెంట్ కాదనమాట. లైక్ ఎవరైనా నువ్వు ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నావంటే నీ దగ్గరకు వస్తారు, లేకపోతే నువ్వు అందంగా ఉన్నావంటే కొంతమందికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అదే రిచ్గా ఉన్నావంటే కొంతమంది నీకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది. బహుశా నేను అలా లేనేమో, బహుశా అందంగా లేను, రుచిగా లేను, ఇంకేదైనా వాట్ ఎవర్ లేనేమో. సో చాలామంది నన్ను అవాయిడింగ్లోనే ఉన్నారు. సో నో ప్రాబ్లం, వాళ్ళ కాకపోతే ఇంకొకళ్ళు, ఐ డోంట్ కేర్ అనమాట. నేను వాళ్ళని అయితే పట్టించుకోవట్లేదు. నన్ను అభిమానించే వాళ్ళైతే, నన్ను అభిమానించే వాళ్ళందరికీ మాత్రం నేను ఇప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉంటానండి. ఓకే, ఈ షో ద్వారా మీ పేరెంట్స్కి ఫైనల్గా ఏం చెప్తారండి? అంటే ఇది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతైనా వాళ్ళకి తెలుస్తుంది కదా. ఐ హోప్ నన్ను అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటారు నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కానీ నా రిలేటివ్స్ కానీ మై విలేజ్లో కానీ అందరూ నన్ను అర్థం చేసుకొని మళ్ళీ ఎప్పటిలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ నేను నా ఫ్రెండ్స్కి లైక్ నన్ను ఇప్పటివరకు అభిమానించే వాళ్ళందరికీ కూడాను నేను ఒకటి చెప్పుకుంటున్నానండి, నేను ఇదేదో నేను అనుకోకుండా చేసింది కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో అందుకని నేను చేంజ్ అయ్యాను, చేంజ్ అయ్యానని నేనేం చెప్పుకోవట్లేదు. నాకు ఉన్నవే నేను ఇప్పుడు కంటిన్యూ నేను చేసుకుంటున్నాను అంతే. సో దాని గురించి దయచేసి నన్ను ఎవరు తప్పు పట్టరని నేను అనుకుంటున్నాను. నన్ను ఎప్పట్లాగే అందరూ రిసీవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు జబర్దస్త్ సాయి తేజాకి మీరు ఎలా చాలా వరకు మీరు సపోర్ట్ చేసి మీ ప్రోత్సాహంతో నేను ఇప్పటిదాకా ఇలా ఉన్నాను.
సో ఇక మీదట కూడా మీరు నన్ను అందరూ అలానే రిసీవ్ చేసుకుంటారని, అలానే దగ్గరికి తీసుకుంటారని, ఎప్పట్లాగే మళ్ళీ మీరు అందరూ నాతో కలిసిమెలిసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు నాకు చాలా వరకు అందరూ సపోర్ట్ చేశారు, సో అలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ నా లైఫ్లో కొంతమంది ఉన్నారండి ఎప్పటికీ మర్చిపోలేని పర్సన్స్, ఒక నలుగురు. సో వాళ్ళందరికీ మాత్రం నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హరి, సాయి, చిన్న సాయి వెంకీ మంకీస్ టీంలో చేస్తాడు చిన్న సాయి, అండ్ నా పర్సనల్ ఫ్రెండ్స్ ఈ సిద్ధు కానీ, చిన్న సాయి కానీ, పెద్ద సాయి కానీ, వీళ్ళందరూ, నజీరా కానీ, వీళ్ళందరూ చాలా సపోర్ట్ ఇచ్చేవారు అనమాట. నీకేం కాదు, మేమున్నాము, నీ హెల్త్కి, లైక్ నేను ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉండేటప్పుడు కానీ వీళ్ళెవరూ కానీ లేకపోయింటే ఈ పాటికి నేను ఇలా ఉండేవాడిని కాదేమో. బహుశా నాకు తెలిసి ఈ జన్మ కాకుండా ఇంకో జన్మ ఎత్తినా సరే నేను బహుశా వాళ్ళందరికీ రుణపడి ఉంటాను, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు బెడ్ మీదే అయిపోయేది అనమాట. లైక్ నేను నడవలేని, లేవలేని పరిస్థితి. సో అలాంటి టైంలో ఉండేవాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ అనమాట. సో నిజంగా అండి అసలు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళందరికీ ఈ షో ద్వారాను. ఫైనల్గా క్వశ్చన్ అడుగుతానండి, ఎవరికైనా సరే ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇందాక కొంచెం తప్పించుకున్నారు, మీరు ఎవరినైనా లవ్ చేయలేదు అసలు? చేశాను, చేశానండి, ఇన్ని చెప్పాను, అది చెప్పడంలో తప్పేమి, నేను చేశాను. ఒకరు, నేను ఒకరిని ఇష్టపడ్డాను. ఎంతలా అంటే లైక్ తను అడిగితే లైక్ ప్రాణాన్ని కూడా ఇచ్చేంతలా నేను ఇష్టపడ్డాను. బట్ ఏమో కొన్ని కారణాల వల్ల బహుశా నేను తనకి నచ్చలేదేమో, లేకపోతే నేనంటే తనకి ఇష్టం లేదేమో. ఎప్పుడైనా అడిగితే ఫ్రెండ్ అని, అదని, ఇదని చెప్పి ఇంకా అలానే ఉన్నారు కానీ సో ఎప్పుడు నాకు కన్ఫర్మ్ చేయలేదన్నమాట. సో ఆఖరికి నేను చనిపోతున్నాను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను అన్న టైంలో కూడా నేను లాస్ట్ మెసేజ్ ఎవరైనా ఫ్యామిలీకి పెడతారు, లైక్ ఇలా ఉండాలి అది ఇది అని చెప్పేసి, కానీ తను మాత్రం నన్ను బ్లాక్ చేశాడు, బ్లాక్ చేయడం జరిగింది. సో అప్పుడే అనిపించేసింది అనమాట. సో నేను ఎవరిని నమ్మకూడదు, ఎవరైనా ఇక్కడ దాకా వస్తే, ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే అలానే చేస్తారేమో. బట్ అంత ఇష్టపడిన మనుషులకి, ఎందుకంటే ఎంత రాక్షసుడికైనా సరే మనం ఇష్టపడుతున్నామంటే ఎక్కడో కొంత ఇది ఉంటుంది అనమాట, ఎంతో కొంత సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. బహుశా తనకి లేదేమో, లేదు కూడా, లేదేమో కాదు, లేదు కూడాను అసలు. సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? లైక్ నాకు వేరే దారి కనిపించలేదు అనమాట. తను కావాలి ఎలా అయినా సరే, నాకు తను కావాలి, తనతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్లో అనుకున్నాను. బట్ ఉండాలి అనుకుంటే నాకు జెండర్ ప్రాబ్లం ఒకటి, రెండు లైక్ సమాజంలో హ్యాపీగా ఉండలేము. ఓకే, ఉండలేము అనుకుంటే జస్ట్ ఫ్రెండ్లీగా అయినా ఉండు, అందరి ముందు ఒక మాట, ఎవరు లేనప్పుడు ఇంకొక మాట ఎందుకు, అదంతా పద్ధతి కాదు కదా. సో అలా చాలాసార్లు బాధపడ్డాను, లైక్ నేను ఎందుకు తనతో ఉండలేకపోతున్నానని సో మెనీ టైమ్స్ నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. ఎన్ని రోజులు ట్రావెల్ అయ్యారండి మీరు అతనితో? 4 ఇయర్స్ అండి, 4 to 5 ఇయర్స్ అవుతుంది. 4 to 5 ఇయర్స్ ట్రావెల్ అయ్యారు? 4 to 5 ఇయర్స్ అవుతుంది. ఇటు సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పినా కూడా బ్లాక్ చేస్తాడు, పట్టించుకోలేదు. సో అయింది ఆల్రెడీ సూసైడ్? మీరు ఎలా బయటకు వచ్చారు అండి సూసైడ్ అటెంప్ట్ నుంచి, ఎలా బయటకు వచ్చారు మీరు? నాకు, నేను స్లీపింగ్ పిల్స్ తీసేసుకున్నానండి, దగ్గర దగ్గర ఒక 40 టాబ్లెట్స్ దాకా తీసేసుకున్నాను. 40 టాబ్లెట్స్ తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత నేను లక్కీగా నేను ఎలా బయటపడ్డాను అంటే, సో నేను కొంచెం ఆల్కహాల్ తీసేసుకున్నాను అదే టైంలో, తట్టుకోలేకపోయాను అనమాట. సో అది మొత్తం టోటల్ వామిటింగ్ అయిపోయింది. అది ఇదైపోయినా సరే నేను ఒక 1 వీక్ వరకు నేను మనిషిని కాలేకపోయాను, నాకు ఏం గుర్తుండేది కాదు, ఇరిటేషన్. ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు? అవుతుందండి ఒక ఇదే ఇంక ఈ టైంలోనే, ఒక బిఫోర్ చేంజింగ్ 6 మంత్స్ బిఫోర్ జరిగింది. బిఫోర్ ఫిఫ్టీన్త్, లైక్ ఫిబ్రవరి 14 అండి. సో ఇక అదే రోజు అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మీట్ అవటం జరిగిందండి ఆయన మీకు? అండి, ఇదంతా తెలిసిన తర్వాత మీట్ అవుతున్నాను. లైక్ నా ఇప్పుడు ఓకే, ఫ్రెండ్లీగానే ఉంటున్నాం, కానీ నాకున్నా సరే నేను ఇంకా, నాకు ఇంకా అసలు ఆ థాట్స్ అయితే రావట్లేదు మళ్ళీను, అంటే లైక్ మళ్ళీ నేను ఏమవుతాను అని నాకు, నా భయం నాకు వచ్చేసింది. ఇప్పుడంటే కొన్ని బాధ్యతలు వచ్చేసినాయి, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ నన్ను నమ్ముకొని, మా పేరెంట్స్ ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను చేసిందే తప్పు, ఇంకా ఇలాంటివన్నీ చెప్పుకొని నేను ఇంకా ఇది బాధ పెట్టలేను అనమాట. సో ఎప్పటికైనా ఏమో దేవుడు ఇంకా ఎలా చేస్తే అలానే, ఇప్పటికీ స్టిల్ నా నేను ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఏ దేవుడికైనా మనసు కరగదా అంతే. సాయి బహదూర్ సింగ్ తేజ, తేజ్ బహదూర్ సింగ్, తేజ్ బహదూర్ సింగ్,
దాని నుంచి ఇప్పుడు ఏ పేరుగా మార్చుకున్నారు మీరు? ప్రియాంక సింగ్. ప్రియాంక సింగ్ గా మార్చుకున్నారు. ఓకే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.